రాజ్భవన్లో కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ తమిళసై రాజ్భవన్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత చీరలను ప్రదర్శనలో ఉంచారు. 2023 సంవత్సరం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని గవర్నర్ తమిళసై ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది అంత మంచి జరగాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా కోరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది వేళ సత్సంకల్పంతో ముందుకెళ్దామని ఆకాంక్షించారు. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో కూడిన మార్పును అందుకుందామన్నారు. ఇంటిల్లి పాదికి 2023 సంవత్సరం ఆనందమయం కావాలని, ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు టీడీపీ నేత నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతితో సమానంగా యాదాద్రి ఆలయం అభివృద్ధి జరిగిందని, ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా సతీమణి ఉషా దయాకర్ తో కలిసి ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్ను అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుంది అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. 2023 నూతన సంవత్సరం సందర్భంగా సీఎం కేసీఆర్ దేశ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి నగరంలో ఓ ప్రేమ దుకాణం ఏర్పాటవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత్ జోడో యాత్ర విశేషాలను షేర్ చేశారు. బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తుందని, దానికి విరుగుడుగా కాంగ్రెస్ ప్రేమను పంచుతుందని ఇటీవల ఆయన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా ప్రజలు భగవంతుని ఆశీర్వాదాల కోసం దేవాలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ట్వీట్ లో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లోని భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరం మన జీవితాల్లో కొత్త ఆకాంక్షలు, లక్ష్యాలు, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. దేశ సమ్మిళిత అభివృద్ధి, సమగ్రత, ఐకమత్యం కోసం మనమంతా పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రిక్రూట్మెంట్ భాగం తుది అంకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. మార్చి 12 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 సివిల్ ఎస్ఐ నియామక పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 23 అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. జర్నలిస్టుల జాతీయ స్థాయి ప్లీనరీని 8 నుంచి 10 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శనివారం ఆయన పటాన్ చెరువులోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ టీడబ్ల్యూజే జిల్లా నాయకులతో కలిసి పరిశీలించనున్నారు. ఈ సందర్బంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభను ప్రారంభిస్తామని, అనంతరం కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టును పెద్ద ఎత్తున హాజరవుతారని పేర్కొన్నారు. అదే రోజును సాయంత్రం ప్లీనరీ మొదలవుతుందని చెప్పారు. 9వ తేదీల్లో ప్లీనరీ కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో జేడీఎస్ గెలిస్తే ఓ కుటుంబానికి ఏటీఎం గా మారుతుందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. జేడీఎస్ గెలిస్తే 6.25 కోట్ల మంది కన్నడుగులకు ఏటీఎం అవుతుందని, రైతు, కార్మికుల, దీన దళితుల, అసహాయకులకు, వికలాంగులకు ఏటీఎం అవుతుందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు హిట్లర్ ధోరణిని తలపిస్తుందన్నారు. ఆయన నోటి నుంచి అంతకంటే ఏం ఆశించగలమని, ఆయన అబద్ధాల పుట్ట అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. తలానికో వేషం, పూటకో అబద్ధం చెప్పడం బీజేపీకి అలవాటేనని, పచ్చి అబద్ధాలతో ప్రచారం చేసుకోవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్న తరుణంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న రహదారిపై రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన సెలీనియో కారు రోడ్ నంబర్ 3 వద్ద ఆగి ఉన్న వోల్క్స్వ్యాగన్ వ్యాగనర్ కార్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదాచారులు మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలోని నరసాయ పాలెంలో ఆసర పెన్షన్స్ లో దొంగ నోట్ల కలకలం రేపాయి. పెన్షన్స్ లో 38 నకిలీ 500 రూపాయల నోట్లు లబ్ధిదారులు గుర్తించారు. దీంతో వాలంటీర్లకు పెన్షన్ లబ్ధిదారులు తిరిగి డబ్బులు ఇచ్చేశారు. పెన్షన్ లో దొంగ నోట్లు రావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దొంగ నోట్ల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ కార్యదర్శి ఎర్రంగుండం పాలెం బ్యాంక్ లో డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ దేశ రాజధాని దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నూతన ఏడాదిలోకి అడుగున గంటలోనే హర్యానాలో భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీలో భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1:19 ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దీని తీవ్రత 3.8గా నమోదైందని వెల్లడించింది. భూకంప కేంద్ర హర్యానాలోని జజ్జల్లో ఉందని చెప్పింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 2023 సంవత్సరపు డిజిటల్ క్యాలెండర్ యాప్ ను డైరీని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డిజిటల్ క్యాలెండర్ యాప్ ను గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని, ట్రస్ట్ సేవ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ట్రస్ట్కు విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఈ యాప్ ద్వారా ఇవ్వచ్చని వెల్లడించారు. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చేదు వార్త అందించింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లపై 25 రూపాయలు వడ్డించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1768 రూపాయలకు చేరింది. ఇక ముంబైలో 1721 రూపాయలకి పెరిగింది.